సంక్షేమాన్ని అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. అక్షరాల 270,000 వాలంటీర్లు దేశంలోనే అత్యున్నతమైన డెలివరీ మెకానిజాన్ని ఇవాల ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకొని చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని మార్చి పథకాలే ఇంటికి వచ్చి తలుపు తట్టి లంచాలు వివక్ష లేకుండా అందించే పరిస్థితిలోకి ఇవాల తీసుకొచ్చాం. ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి వద్దే పెన్షన్ను అందుకుంటా ఉన్న ఆ అవ్వ తాతల మొహాలల్లో ఆనందమే మనందరి ప్రభుత్వానికి కొండంత ఆస్తి, అదే తృప్తి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా సాచురేషన్ ప్రాతిపదికన అంటే అర్హులైన అందరికీ కూడా అందించగలిగితేనే పేదల జీవితాలు మార్చగలుగుతామని గట్టిగా నమ్మాం. వాహన మిత్ర దగ్గర నుంచి రైతు భరోసా, పెన్షన్ కానుక, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశర, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, కాపు నేస్తం, గోరు ముద్ద, 30 లక్షల ఇళ్ల పట్టాలు, కంటి వెలుగు, చేయూత, బడుల్లోనూ ఆసుపత్రుల్లోనూ నాడు నేడు, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి, సామాజిక తారతమ్యాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచే పుట్టినవి. రాజ్యాంగంలోని అత్యున్నతమైన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కూడా ఇవే చెబుతున్నాయి. దేశానికి స్వాతంత్రం ఉండాలి అంటే ఏ దేశాన్ని ఆ దేశ ప్రజలే పాలించుకోవాలి. అలాగే ఒక కుటుంబానికి, ప్రతి మనిషికి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన అవకాశాలు ఉంటేనే వ్యక్తుల స్వాతంత్రానికి అర్థం లభిస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన న్యాయాలు, స్వేచ్ఛలు కలిపి లభిస్తేనే అనగారిన వర్గాల స్వాతంత్రానికి అర్థం ఉంటుంది. అటువంటి స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం నవరత్నాల పాలనను అందిస్తుందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. ఉన్నత విద్యలో 100% ఫీజు రీఇంబర్స్మెంట్ తో పాటు విద్యార్థులకు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తా ఉన్నాం. అన్నింటికీ మించి ప్రాథమిక విద్యలో అమ్మఒడి ద్వారా ప్రతి ఇంట చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. బడికి వెళ్లిన పిల్లలు పుస్తకాలు మొదలు షూస్ వరకు అన్నీ కూడా క్వాలిటీ చెక్ చేసి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వారంలో ప్రతిరోజు ప్రత్యేక మెన్యూతో, గోరుముద్ద పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అన్న దాని మీద ధ్యాస పెట్టాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100% విద్యార్థులకు దృష్టి లోపాలున్నాయా అన్నది పరీక్షించి అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్ళజోళ్లు కూడా అందించే కార్యక్రమానికి దాదాపుగా పూర్తి చేశాం. చదువుకునే హక్కు మీకుందని రాజ్యాంగంలో రాసిన వాక్యాలకు ఆచరణలోకి తీసుకుని రావాల్సిన అవసరాన్ని గుర్తించి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా తీసుకొచ్చేందుకు, మార్చేందుకు అడుగులు వేస్తున్నాం. చదివే నిజమైన ఆస్తి, చదివే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. అంతేకాకుండా విద్యను
వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా జులిపించేందుకు మన ప్రభుత్వ హయాంలో రెండు కమిషన్లు తల్లిదండ్రులకు పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైద్య రంగమే తీసుకుంటే విప్లవాత్మక మార్పులు ఆ రంగంలోనూ కూడా కనిపించే ప్రక్రియ మొదలైంది. గతంలో మస్కబారిన ఆరోగ్యశ్రీ కొత్త వెలుగును తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీలో జబ్బులు మరో 1000కి పైగా పెంచి 2200 జబ్బులు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం జరుగుతా ఉంది. 1000కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎక్కడా కూడా దేశంలో కనీ విని ఎరగని విధంగా దాదాపుగా 1100 వాహనాలు ఒకేసారి 1.08 1.04 సేవల కోసం కోవిడ్ వేళ ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయంలో కూడా నెలకు 5000 రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా ఇవాళ వర్తింపజేస్తా ఉన్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వ్యాధిగ్రస్తులకు ఇవాళ 10000 వరకు పెన్షన్ కూడా ఇవాళ ఇస్తా ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవలం 14 నెలల కాలంలోనే మరో 16 మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కాలేజీలకు నిర్మాణం చేయడానికి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాం.